హాయ్ ఫ్రెండ్స్, అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త డ్రోన్ అయితే కొన్నాను. ఈ డ్రోన్ కూడా చాలా తక్కువ కాస్ట్లో కొన్నాను నేను. సో ఇప్పుడు అసలు దీని కాస్ట్ ఎంత, దీని డీటెయిల్స్ అనేవి ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. సో మనకి ఈ విధంగా ఒక క్యారీ బ్యాగ్ లాంటిది అయితే ఇస్తాడు డ్రోన్తో పాటు, దాదాపు అన్ని డ్రోన్స్కి ఇంతే ఇస్తాడు. దీన్ని ఓపెన్ చేయగానే డ్రోన్ అయితే ఈ విధంగా ఉంది, ప్యాక్ చేసి ఉంచారు మనకి డ్రోను. దీన్ని ఒకసారి అన్ఫోల్డ్ చేసి చూద్దాం ఈ డ్రోన్ని. సో గాయస్, డ్రోన్ అయితే ఈ విధంగా ఉంది. ఈ పైన కనిపించేది వచ్చేసి సెన్సార్ అన్నమాట ఇది. అండ్ ఈ డ్రోన్కి రెండు కెమెరాలు ఇచ్చాడు. ఇది వచ్చేసి మెయిన్ కెమెరా, ఇది వచ్చేసి ల్యాండింగ్ కెమెరా. ఈ కెమెరాలు ఎలా పనిచేస్తాయి కూడా మనం తర్వాత తెలుసుకుందాం ముందు ముందు. సో ఇక ఈ డ్రోన్ని పక్కన పెట్టేస్తే ఇంకా ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయో ఈ డ్రోన్తో పాటు చూద్దాం మనం. ఇది వచ్చేసి రిమోట్ కంట్రోలర్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి టేక్ ఆఫ్ బటన్. ఇది అంటే డ్రోన్ టేక్ ఆఫ్ అవుతుంది అంటే ఈ బటన్తో పాటు కాకుండా దీంతో కూడా టేక్ ఆఫ్ చేయొచ్చు మనం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న జాయిస్టిక్ తోటి మనం టేక్ ఆఫ్ చేయొచ్చు డ్రోన్ని. అండ్ ఇది వచ్చేసి మెయిన్ అన్నమాట ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇది నొక్కగానే డ్రోన్ అనేది ఆన్ అయిపోతుంది, రిమోట్ అనేది ఆన్ అయిపోతుంది, సారీ డ్రోన్ కాదు. ఇది వచ్చేసి 360 డిగ్రీస్ ఫ్లిప్ అన్నమాట ఇది, అంటే రొటేట్ అవుతూ ఉంటుంది డ్రోన్ ఈ బటన్ నొక్కితే. అండ్ ఈ రిమోట్కి మనకి మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా ఇచ్చాడు. ఇది దీంట్లో మనం మొబైల్ పెట్టేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నా దగ్గర ఒకటే మొబైల్ ఉంది కాబట్టి మీకైతే మొబైల్ పెట్టయితే చూపించలేదు, రికార్డ్ చేస్తున్నా కాబట్టి మొబైల్ తోటి. సో ఇదన్నమాట రిమోట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనికి బ్యాటరీస్ ఉంటాయి కనుక మనం 3 బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాటరీస్ అయితే వేసేసుకున్నాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా 3 బ్యాటరీస్ అయితే వేసుకోవాలి మనం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాన్యువల్ గైడ్ అనమాట. ప్రీవియస్ వీడియో పెట్టినప్పుడు కెమెరా అండ్ డ్రోన్కి ఎలా కనెక్ట్ చేయాలని చాలామంది అడిగారు. ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకు ఒక యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ద్వారా మన మొబైల్కి అయితే కెమెరాని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేయగానే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది యాప్లో. ఈ డ్రోన్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు మనకి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉంది కదా వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ఈ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అడ్రస్కి కానీ మనం కాంటాక్ట్ అయితే మనకి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. సో ఇది వచ్చేసి ఇంకో మాన్యువల్ గైడ్. మనం ఇందాక చూసింది అది రిమోట్కు సంబంధించింది, అంటే కెమెరాకి సంబంధించిన మాన్యువల్ గైడ్. ఇది వచ్చేసి డ్రోన్కి సంబంధించిన మాన్యువల్ గైడ్. ఇందులో డ్రోన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది మాన్యువల్ గైడ్. మొత్తం 2 మాన్యువల్ గైడ్లు అయితే ఇచ్చాడు డ్రోన్కి. ఇక మిగతా యాక్సెసరీస్ ఏమొచ్చాయో చూద్దాం ఒకసారి. ఇవి వచ్చేసి ప్రొపెల్లర్ గార్డ్స్ అన్నమాట ఇవి. అంటే ప్రొపెల్లర్స్ ఒకవేళ డ్రోన్ క్రాష్ అయినా సరే ప్రొపెల్లర్స్ విరగకుండా ఉంటాయన్నమాట ఇవి. ఇది డ్రోన్కి పెట్టి చూపిస్తాను మీకు తర్వాతకి ఎలా ఉపయోగపడతాయో. అండ్ ఇవి వచ్చేసి ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ అన్నమాట. ఈ ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఒకవేళ మనకి ఈ ప్రొపెల్లర్ గార్డ్స్ ఉన్నా సరే ఒకవేళ ప్రొపెల్లర్స్ అనేవి విరిగిపోతే ఈ ప్రొపెల్లర్స్ని అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి USB కేబుల్ అన్నమాట. ఈ USB కేబుల్ సహాయంతో మనం డ్రోన్ బ్యాటరీకి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. డ్రోన్ బ్యాటరీ కూడా చూపించలేదు కదా, చూపిస్తాను మీకు డ్రోన్ బ్యాటరీ కూడా చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి స్క్రూ డ్రైవర్ అన్నమాట. మనం ప్రొపెల్లర్స్ని ఫిక్స్ చేసుకోవాలంటే దీని సహాయంతో అయితే మనం స్క్రూస్ని లూజ్ అండ్ టైట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ డ్రోన్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే ఇది డ్రోన్ బ్యాటరీ అన్నమాట. ఇది వచ్చేసి డ్రోన్ బ్యాటరీ. ఇది దీన్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందాక చూపించాను కదా మీకు USB కేబుల్, దాని సహాయంతో దీన్ని అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే మనం 25 to 30 మినిట్స్ వరకు నాన్ స్టాప్గా ఫ్లై చేసుకోవచ్చు ఈ డ్రోన్ని. సో ఇదన్నమాట ఈ డ్రోన్కి సంబంధించి డీటెయిల్స్ అండ్ డ్రోన్ యొక్క ఫీచర్స్ ఇవి. ఇప్పుడు ఈ డ్రోన్ని ఒకసారి మనం ఫ్లై చేసి చూద్దాం ఎంత బాగా ఫ్లై అవుతుందో ఇది అసలు. సో ఫ్రెండ్స్, డ్రోన్ అయితే ఫ్లై చేయడానికి బయటకు వచ్చాను. ఇందులో ఫస్ట్ అయితే బ్యాటరీస్ వేసుకొని ఆ తర్వాత డ్రోన్ని రెడీ చేసుకుందాం ఫ్లై అవడానికి. ఫ్రెండ్స్, డ్రోన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా స్టేబుల్గా కూడా ఫ్లై అవుతుంది. గాలి వచ్చినా సరే అటు ఇటు అయితే వెళ్ళట్లేదు. చూస్తున్నారు కదా నేను రిమోట్ను కూడా పక్కన అయితే పెట్టేశాను, అయినా సరే డ్రోన్ అయితే ఫ్లై అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి డ్రోన్ హైట్ కూడా చెక్ చేద్దాం, ఎంత హైట్ వరకు రీచ్ అవుతుందో చూద్దాం అసలు.
సో గైస్ చూశారు కదా చాలా హైట్ అయితే వెళ్ళింది, దాదాపు ఒక 300 meters హైట్ వరకు అయితే వెళ్ళింది. డ్రోన్ కూడా చాలా బాగుంది, చాలా స్టేబుల్ గా ఉంది డ్రోన్. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ డ్రోన్ తీసుకోవాలనుకుంటే కింద కనిపించే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీలో దీని లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు దీన్ని అయితే బై చేయొచ్చు. ఇలాంటి మోర్ డ్రోన్ వీడియోస్ కోసం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.